రైల్వే స్టేషన్కి మహారదర్శిని తీసుకొచ్చిన జోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, జిల్లా విజిలెన్స్ కమిటీ, వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినారు. నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి అయినారు. డోన్ నుంచి ఎంతోమంది అత్యున్నత మహారథులు భారతదేశానికి, స్వరాజ్యానికి, తర్వాత దేశానికి అత్యున్నతమైన పదవులు పొందితే ఏ నాయకుడు కూడా చేయలేని పని డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు డోన్ని నంద్యాల పట్టణాన్ని, నంద్యాల రైల్వే స్టేషన్ని, డోన్ రైల్వే స్టేషన్ని అమృత్ పథకం కింద వేలాది రూపాయల కోట్ల రూపాయలు డోన్కి, నంద్యాల రైల్వే స్టేషన్కి తీసుకొని వచ్చి సుందరీకరంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా డోన్ రైల్వే స్టేషను, నంద్యాల రైల్వే స్టేషన్ని సుందరీకరంగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అన్ని రకాల వసతులు, సముదాయాలు, ఇవన్నీ ఎన్నో రకాల రైళ్లు కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా ప్రయాణించే రైళ్లను ఇవన్నీ సాధించడానికి ఆయన గత రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 10 రోజుల కిందట ఫోన్ ద్వారా తెలియజేశాడు. మాకు మా ఎదురుగానే ఆయన నిర్మలా సీతారామన్ గారికి తెలియజేసి డోన్ని, నంద్యాలని ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నందుకు డోన్ ఎమ్మెల్యే, మాజీ రైల్వే కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయోత్తమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా తెలియజేసినాడు. తర్వాత గోవిందరెడ్డి గారు కూడా మాకు ముందే తెలియజేశారు డోన్ రైల్వే స్టేషన్కి మహారదర్శ వస్తారని చెప్పి. డోన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంబుదాడు గోవిందరెడ్డి గారు కూడా 10 రోజుల ముందే మాకు ఈ రైల్వే స్టేషన్కి మహారదర్శ వస్తారని చెప్పి తెలియజేశారు. అయితే మేమైతే కొంతవరకు నమ్మలేదు. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి, డోన్కి, నంద్యాలకి అత్యున్నతమైన బడ్జెట్ని కేటాయించి భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చి 77 ఏళ్ళైనా ఎంతోమంది నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈరోజు డోన్ రైల్వే స్టేషన్కి, నంద్యాల రైల్వే స్టేషన్కి మహారదర్శనం తీసుకొని వస్తున్న కోట్ల కుటుంబానికి నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు మరియు ఇక్కడ ఉన్న వినియోగదారుల సంఘం సభ్యులు, రైతులు, తర్వాత అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేతనిచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కోట్ల కుటుంబానికి, కోట్ల దంపతులకు కూడా మా విజిలెన్స్ కమిటీ తరఫున తొందరలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి మెమోంటో కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ రాముడు గారు, బాలకృష్ణ గారు, ఓంనారాయణ గారు, బాలస్వామి గారు, కిషోర్ గారు అందరికీ పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తూ డోన్ పట్టణానికి మహారదశ, రైల్వే స్టేషన్కి మహారదశ తీసుకురావడమే కాకుండా ఇప్పుడు వెంకటనాయపల్లిలో కూడా లక్షలాది రూపాయలతో అండర్ గ్రౌండ్ వేర్పిడిచి వేయిస్తూ వేలాది మందికి, వందల గ్రామాలకు కూడా ఉపయోగపడంగా శ్రీ ఎమ్మెల్యే గారు చేసినందుకు ఈ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, విజయతమ్మ గారికి, మా డోన్ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఇంతవరకు చరిత్రలో ఏ పని చేయలేని పని చేసిన కోట్ల కుటుంబానికి, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, తర్వాత శ్యామలమ్మ గారికి, ఆ దంపతులకు కూడా ఎక్కడున్నా కూడా వారికి కూడా మేము మా వినియోగదారుల సంఘము, విజిలెన్స్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.